మనం పైకి వస్తే మన వాళ్ళు పక్క ఊర్లోనే, మన ఊర్లోనే మన బంధువులు స్నేహితులు మన ఊరస్తులు చాలా మంది ఇంకా వెనుబడి ఉంటారు. వాళ్ళకు హెల్పింగ్ హ్యాండ్ మీరు ఇవ్వాలి. అది ఇవ్వగలిగితే ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఊర్లో 100 మంది తెలుగు వాళ్ళు ఉంటే ఇంకొక 20 మంది తీసుకపోతే ఆ అవకాశాలు పంచుకునే అవసరం వస్తుంది. ఇవి చాలా వరకు జరుగుతున్నాయి, ఇంకా మనం తీసుకెళ్దాం. మీకు కావాల్సింది ఒకప్పుడు ఆడబిడ్డ బయట రావాలంటే భయపడే పరిస్థితి నుంచి మీరు ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పోయి పనిచేసే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు ఒకప్పుడు నేను ఉన్నప్పుడు రాత్రిలో ఆడబిడ్డలు వచ్చేవాళ్ళు కదా పనిచేయడానికి హైదరాబాద్, అప్పుడు 3 షిఫ్ట్స్ ఉండేటివి. నేనే ఫస్ట్ టైం భారతదేశంలో 3 షిఫ్ట్లు పెట్టి ఆడపిల్లలకు ప్రొటెక్షన్ ఇచ్చి రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ పెట్టి ఆ రోజు మేము ఇచ్చాం. దానివల్ల నైట్ షిఫ్ట్లో కూడా మీరు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏ కంపెనీకి పోయినా మగవాళ్ళ కంటే ఆడవాళ్లే ఎక్కువ పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇదే ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఇది గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఎన్రోల్ చేస్తున్నాం. వస్తానే యాక్ట్ చేయడానికి ఇప్పటికే 12,000 మంది మొన్న మహిళా దినోత్సవ సందర్భంగా భువనేశ్వరి గారు ఇనాగరేట్ చేశారు. 12,000 మంది జాయిన్ అయ్యారు. ఇంకా దీన్ని ముందు తీసుకెళ్తాం. అది కూడా తగ్గించావు. అవి కూడా ఉంటాయి, 2 ఉంటాయి. అవసరమైతే 2 మెర్జ్ చేయడమా ఏం చేయడం ఇంకొంచెం బెనిఫిట్ ఇస్తాం. అక్కడ లిమిటెడ్ ఇప్పుడు అక్కడ ఏంటంటే సెలక్షన్ కోరికలు ఉండేవాళ్ళు 1-2 ముగ్గురు వస్తే మళ్ళీ పై రివ్యూలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ అట్ట కాదు. ఎవరు చదువుకోవాలన్నా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసి ఎంత డబ్బులైనా ఏ కోర్సుకైనా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అక్కడ లిమిటెడ్ యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు. అందరూ చదువుకోవాలి, చాలా డబ్బులు అవుతుంది ప్రపంచం అంతా వెళ్ళి, కానీ వాళ్ళు సంపాదించే డబ్బులు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో ఉంటుంది. యూ కెనాట్ మెజర్ ఇట్. ఒక వ్యక్తి 10 ఏళ్లలో $1 బిలియన్ కంపెనీలు పెట్టేస్తున్నారంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్. అక్కడ లిమిటెడ్ ఇప్పుడు అక్కడ ఏంటంటే సెలక్షన్ కోరికలు ఉండేవాళ్ళు 1-2 ముగ్గురు వస్తే మళ్ళీ పై రివ్యూలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ అట్ట కాదు. ఎవరు చదువుకోవాలన్నా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసి ఎంత డబ్బులైనా ఏ కోర్సుకైనా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అక్కడ లిమిటెడ్ యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు. అందరూ చదువుకోవాలి, చాలా డబ్బులు అవుతుంది ప్రపంచం అంతా వెళ్ళి, కానీ వాళ్ళు సంపాదించే డబ్బులు నాలెడ్జ్ వచ్చిన తర్వాత దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్.